ఏ రిక్షా ఆ పాపు. ఏ మాస్టర్ కులసావా? ఆ నీ దైవల కులసాయి నేనా. కొండనాలికి మంది ఏమంటే ఉన్న నాలికి ఓడబీకట్ట. వెనకడి ఎవడో ఇక్కడ అనవసరంగా మాట్లాడకండి. నేనేం చేశానండి? ఏం చేశావా? వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పని చెప్పలేదు నాకు. లక్ష్మికి పిచ్చా? నీకెవరు చెప్పారండి? నా అదృష్టం బాగుండి ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి. లేకపోతే అమ్మో ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కొట్టుకుంటూ పడుండేవాడిని. మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట. అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెరీ వెదన ఎటయ్యా. మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మి పాఠం చెప్పడం తను చూశానన్నాడండి. ఎవరో అయి ఉంటారు, నేను మాత్రం కాదు. రకం పిచ్చేమో ఏమిటి దీక్షాబాయ్? తక్కువ అదేమిటండి ఇలా అయిపోయారేమిటి? నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా? అవునే రిక్షా తొక్కునే బతుకుతున్నాను. కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి, నేను సరాసరి తీసి గోదావరిలో తోస్తాను. పంపలంటూ పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను. ప్రబల పళ్ళల్లో ఆంజనేయుడిలో నిలబడ్డారా దిగా. ఇందా ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు? పాడు చేయడం ఏంటండి? కొత్త ముగ్గు వేస్తున్నా. కప్ప ముగ్గు? కప్ప ముగ్గా? చిప్ప ముగ్గు వేయి. ఆఖరికి రాజాగారు మనం ఇచ్చేది చెప్పే. ఎండగా ఉంది, కొడుకేసుకుని ముగ్గేసుకో. బావగారు బావగారు ఏమన్నారాయనా? మీరు ఇక్కడ ఉన్నారా? బావగారు మన పంపకు వెళ్ళేరు అయిపోయింది. ఏమిటయ్యా ఏమిటి హడావుడి? ముందు చెప్పండి, పైన సంగీత మహేష్ ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? అదిగో పాట వినిపిస్తుందిగా చూడు. చక్కని కీర్తన నేర్పుతున్నాడు, మంచి విద్య గలవాడు. వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి. ఈ మాస్టర్ నేను పంపిన మాస్టర్ కాదండి బాబు. నువ్వు పంపించిన వాడు కాదా? కాదు. మరెవరు? ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడని నాకు అనుమానం. ఇది బాడి పనే బావగారు. పిల్లని బయటికి పంపిస్తే వాడు వెంటబడుతున్నాడని నన్ను ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధమయ్యాడు. ఎంతకి తెగించాడు చూడండి. లక్ష్మి లక్ష్మి, నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నటించే వాళ్ళని లేపగలమా బావగారు? ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్మణలో మూడు ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బావగారు. అవునండి నిజమే, కానీ అది ఇక్కడ కాదు, ఆ భ్రష్టుడు రాలేని స్థలంలో జరగాలి. నువ్వు అమ్మాయిని మన ఊరు పంపించి ఏర్పాటు చేయించు, వాడు అక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను. అక్కడే ఆగిపోయా? నీకే చెప్పేది వెళ్ళి చెప్పి. ఎక్కడికి? పుస్తకం మర్చిపోయింది కదా. వచ్చేస్తుందన్నయ్యా, ఒక్క నిమిషం. ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా బయలుదేరు. అప్పుడు చూడు, నువ్వు వెళ్ళకపోతే పెద్దయిన మనసు కష్టపెట్టుకుంటారు. బయలుదేరమ్మా. నువ్వు మన ఊరు వెళ్తున్నావని రాజా కబురు చేస్తానుగా. నిజమాతయ్యా? పిచ్చిదన్న, నీ బాధ నాకు తెలియదమ్మా. అన్నయ్య కింద ఎదురు చూస్తున్నారు, పద పద. తప్పు చేసేవాడు తప్పుకు తిరగాలి నీలాగా. నాకేం అవసరం తప్పుకోడానికి? అంటే నేను తప్పు చేస్తానన్నా? ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతున్నావు, అది తప్పు కదా? ఆ ఆడపిల్ల పరాయిది కాదు, నా చెల్లెలు. చెల్లెయినా అక్కైనా ఓ మనిషి చేత ఇష్టం లేని పని చేయించడం తప్పు. ఇష్టం లేని పని ఏమిటి? తను మా ఊరు వస్తా అంది, తీసుకెళ్తున్నాను. అబద్ధం రాజా, నీ నుంచి దూరం చేయాలని నన్ను బలవంతంగా లాక్కుంటే అరవకు, గొంతు చిరుగుతుంది. ఓ వయసు వచ్చిన మనిషిని బలవంతంగా నిర్బంధిస్తున్నావని ఇప్పటికిప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలను. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు పిలువు పోలీసుల్ని. నీకు తెలియదేమో లక్ష్మికి ఇంకా మైనార్టీ తీరలేదు. మైనార్టీ తీరని పిల్ల వెంట పడి అల్లరి పెడుతున్నావని నేను ఒక్క మాట అంటే ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం. పిలువు పోలీసుల్ని. లక్ష్మికి మైనార్టీ తీరింది, ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెలుసు? లక్ష్మి పుట్టిన తేదీ నిన్న, నిన్ననే తను మేజర్ అయింది. పిలవమంటావా పోలీసుల్ని? పిలు, నువ్వే నష్టపోతావు. తేదీ లెక్కన పుట్టినరోజు జరుపుకోవడం మా ఇంట్లో అలవాట్లేదు. లక్ష్మి శ్రీరామనవమి నాడు పుట్టింది, నవమికి ఇంకా 20 రోజులుంది. అప్పటికి కానీ తను మేజర్ కాదు, ఆ విషయం తెలుసుకో. ఈ విషయం కోర్టులో చెల్లదు మిస్టర్. మా ఆచారాలని కాదనే హక్కు కోర్టుకు లేదు మిస్టర్. ఓకే, నిన్ను కాకపోయినా నీ పెద్దల్ని ఆచారాలని గౌరవిస్తాను నేను. నవమి నాడు లక్ష్మి మేజర్ అవుతుందంటున్నావు కదా, గుడ్, అప్పుడైనా మేజర్ అయిన మనిషి పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే హక్కు నీకు లేదు, అది తెలుసా? ఈ మాట నవమి దాటే చెప్పు. ఈ లోపు లక్ష్మి పెళ్లి కాకపోతే కదా,
పద ఆగు ఈ లోపు నా పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని కళ్ళ చూస్తావు లక్ష్మి